హాయ్ గాయస్ హౌ ఆర్ యూ వెల్కమ్ టు అవర్ ఛానల్ అశ్వి బ్లాగ్స్ ఇన్ తెలుగు హాయ్ అండి ఇక్కడ వచ్చేసి కొంచెం ఖాళీగా అయితే ఉన్నా అనమాట అంటే పిల్లలకి హాఫ్ డేస్ కదా స్కూల్స్ సో దానివల్ల కొంచెం ఖాళీగా అయితే ఉన్నా అనమాట చాలా డేస్ నుంచి అనుకుంటున్నాను ఇది వచ్చేసి నేను మామూలుగా ట్రావెల్ బ్యాగ్ అయితే పైన పెట్టేసి దాని మీద ఒక క్లాత్ అయితే కప్పాను బట్ మొన్న ఎందుకో ఓపెన్ చేసినప్పుడు కొంచెం ఒక సైడు అది కవర్ అవ్వలేదన్నమాట క్లాత్ అనేది దుమ్మ కొట్టుకొని ఉంది సో క్లీన్ చేద్దాం క్లీన్ చేద్దాం అనుకుంటున్నాను సో ఫైనల్లీ ఇవాళైతే తీరిందనమాట దానికి ఇంకా మొత్తం కూడా ట్రావెల్ బ్యాగ్స్ అన్నీ తీసాను అనమాట ట్రావెల్ బ్యాగ్స్ అన్నీ తీసేసి ఇంకా మొత్తం కూడా అంటే ఆల్రెడీ ఇవి వాష్ చేసి పెట్టినాయే వాష్ చేసి పెట్టిన తర్వాత అసలు యూస్ చేయలేదు నేను మళ్ళీ వాష్ చేయడం ఎందుకులే అని చెప్పేసి ఇంకా నీట్గా ఒక తడి క్లాత్ వేసి తుడిచేస్తున్నాను సో తుడిచేసేసి ఇప్పుడు బాగా ఎండ వస్తుంది కొంచెం ఎండకు పెట్టేసి తర్వాత మనం సర్దేసుకోవచ్చులే అని చెప్పేసి ఇంకా మొత్తం కూడా తీసాను అనమాట ఒక బ్యాగ్ లోపల ఒక బ్యాగ్ ఒక బ్యాగ్ లోపల ఒక బ్యాగ్ మొత్తం పెట్టేశాను సో మొత్తం కూడా త్రీ బ్యాగ్స్ అయినాయి ఇంకా వాటిని అయితే క్లీన్ చేస్తున్నాను ఇట్లా కొంచెం సర్ఫ్ వేసుకొని వాటర్లో కంఫర్ట్ కొంచెం వేసుకొని ఫస్ట్ సర్ఫ్ వాటర్తో క్లీన్ చేసిన తర్వాత ఆ తర్వాత కంఫర్ట్ వాటర్లో కొంచెం క్లాత్ డిప్ చేసేసి మొత్తం కూడా క్లీన్ చేసేయనమాట ఇక్కడ చూసారు కదా మీరు కింద వైపు చూడండి ఇటువైపు అనమాట కొంచెం దుమ్ముగా ఉంది సో ఇంకా సర్లే నీట్గా క్లీన్ చేసేసి ఏదన్నా కవర్ వేసి పెడదామని చెప్పేసి అనుకున్నాను అనమాట యాక్చువల్లీ నేను ఏది క్లీనింగ్ అన్నప్పటి నుంచి ఆన్లైన్లో సర్చ్ చేస్తున్నాను ట్రావెల్ బ్యాగ్స్ కవర్స్ ఉంటాయి కదా సో వాటిలో అయితే ఒక్కొక్కటి ఫైవ్ హండ్రెడ్ అలా ఉందనమాట సో చూద్దాంలే తర్వాత అని చెప్పేసి ఇంకా నేను ఆర్డర్ చేయలేదు ఫైనల్లీ ఇంకా క్లీన్ చేసిన తర్వాత క్లీన్ చేసే రోజైతే నాకు ఒక ఐడియా వచ్చిందనమాట అదేంటనేది నేను వీడియో లాస్ట్లో అయితే చూపిస్తాను అండ్ అక్కడ వచ్చేసి ఇంకా నీట్గా క్లీన్ చేసుకుంటున్నాను ఏమన్నా అంటే కొంచెం ఫ్రీగా దొరికిందంటే ఇలాంటి క్లీనింగ్స్ పెట్టుకుంటా అనమాట అప్పుడప్పుడు సో మనకి కొంచెం హౌస్ క్లీన్ అవునట్టు ఉంటుంది ఒకేసారి మొత్తం ఇల్లు అంతా క్లీన్ చేయాలన్నా కానీ కష్టంగా ఉంటుంది ఎప్పుడన్నా ఖాళీగా ఉన్నప్పుడు ఖాళీగా ఉన్నప్పుడు ఒక్కొక్కటి క్లీన్ చేసుకుంటే మనం ఇంకా ఫెస్టివల్స్ అప్పుడు కూడా మొత్తం ఒకేసారి ఇల్లు అంతా కూడా క్లీన్ చేయాల్సిన అవసరం ఉండదు ఎందుకంటే ఎప్పటికప్పుడు మనం అన్నీ క్లీన్ చేసుకుంటూ ఉంటాం కదా సో దానివల్ల ఇంకా డీప్ క్లీన్ అనేది ఒక్కసారే పెట్టుకోవాల్సిన అవసరం ఉండదు అనమాట నేనైతే అంతే ఎప్పుడు ఖాళీ దొరికితే అప్పుడు ఇంకా చిన్న చిన్నగా ఇలా క్లీనింగ్స్ అయితే పెట్టుకుంటూ ఉంటాను అనమాట ఏది నీట్గా అనిపించకపోతే ఆ రోజు ఇంకా అది క్లీనింగ్ సెక్షన్ అనేది పెట్టేసుకుంటాను సో ఫైనలీ ఇంకా ఇవాళైతే బ్యాగ్స్ క్లీనింగ్ పెట్టుకున్నాను యాక్చువల్లీ వింటర్లో మనకేంటంటే ఇంకా ఎండ రాదు కాబట్టి వచ్చిన కొంచెం ఎండకి ఇలాంటి బ్యాగ్స్ క్లీన్ చేసుకోవడానికి అలా అవ్వదనమాట సో ఎంత తడి చేసి మనం పెట్టినా కానీ నాకేంటో ఆర ఆరవు అవి అన్న ఫీలింగ్ అయితే ఉంటుంది ఇప్పుడు మంచిగా ఎండలు వస్తున్నాయి సో మంచిగా ఎండలు వస్తున్నాయి కాబట్టి ఇంకా మనం ఇలాంటి హెవీ బ్లాంకెట్స్ కానీ ఇలాంటి ట్రాలీ బ్యాగ్స్ కానీ ఇలాంటివి ఏవి క్లీన్ చేసుకున్నా చక్కగా ఆరిపోతాయి నేను ఇంకా ఇవాళ పైన కూడా పెట్టలేదండి ఓన్లీ కింద మాత్రమే నాకు ఇంటి దగ్గర ఇంటి ముందుకి కొంచెం ఎండ వస్తుంది అనమాట సో ఆ ఎండకు మాత్రమే డ్రై చేసేసాను చాలా బాగా ఆరిపోయాయి అన్నమాట వాష్ చేసే వాష్ చేసే అంత డర్ట్ అయితే లేదనమాట క్లీన్ చేస్తే అంటే తడిగుడ్డతో క్లీన్ చేస్తే సరిపోతుంది సో దానికోసమని చెప్పేసి ఓన్లీ తడి క్లాత్తో మాత్రమే క్లీన్ చేశాను అండ్ ఇప్పుడు వింటర్ అయిపోయింది కదా సో అసలు మామూలుగా లేదండి బ్లాంకెట్స్ ఉతికేసరికి టూ డేస్ పట్టిందనమాట ఆ బ్లాంకెట్స్ ఉతకడానికి ఒక బ్లాంకెట్ ఫస్ట్ ఉతికి మళ్ళీ టూ డేస్ రెస్ట్ తీసుకొని నెక్స్ట్ బ్లాంకెట్ అయితే థర్డ్ డే పెట్టాను అనమాట ముందు రోజు నైట్ వేడి వాటర్లో పెట్టేసి నానబెట్టి అండ్ నెక్స్ట్ డే మార్నింగ్ అయితే ఉతికాను అవి చాలా మందంగా ఉన్నాయి సో నాకు ఒక్కొక్కసారి అనిపిస్తుంది అలాంటివి ఉతకాల్సిన ఉతకాల్సి వచ్చినప్పుడు సో వాషింగ్ మిషన్ కొనుక్కుంటే బాగుంటుంది కదా అనిపిస్తుంది బట్ ఏంటి అంటే వాషింగ్ మిషన్ అంతకుముందు వాడాము బట్ ఏంటి అసలు మురికైతే పోయేది కాదు నాకేంటో ఉతుక్కున్న బట్టల కంటే కూడా వాషింగ్ మిషన్లో బట్టలు అంత సాటిస్ఫై అయ్యేదాన్ని కాదనమాట సో ఎప్పుడో ఒక్కసారి మనం సంవత్సరానికి మహా అయితే అలాంటి హెవీ బ్లాంకెట్స్ అంటే వింటర్లో యూస్ చేసే హెవీ బ్లాంకెట్స్ టూ త్రీ టైమ్స్ వాష్ చేస్తాము అంతకంటే వాష్ చేయం కదా ఒక ఫోర్ మంత్స్ యూస్ చేస్తే మంత్కి ఒకసారి క్లీన్ చేసుకున్న త్రీ టైమ్స్ ఫోర్ టైమ్స్ క్లీన్ చేస్తాము మించి క్లీన్ చేయము సో దానికోసం అవసరమా అనిపిస్తుంది రిమైనింగ్ డైలీ వాడే బట్టలు అయితే నాకు అంత అసలు ఇబ్బంది అనిపించదు అది కాక ఇప్పుడున్న హౌస్ వైఫ్స్ ఏంటి అంటే మనకి ఈ బట్టల్ వాషింగ్ అనేది ఒక మంచి ఎక్సర్సైజ్ లాగా అనిపిస్తుంది నాకైతే ఇంకా చేసే పని అదొక్కటే కదా హెవీ ఎక్ససైజ్లా ఉంటుంది అని అని చెప్పేసి నాకు ఎందుకో మరి వాషింగ్ మిషన్ ప్రిఫర్ చేయాలనిపించదు వర్కింగ్ ఉమెన్స్కి అయితే తప్పదండి వాళ్ళు ఏంటంటే హడావుడిగా పని చేసుకొని వెళ్ళాలి కాబట్టి సో ఇంకా అందుకని చెప్పేసి నేనైతే ఇంకా వాషింగ్ మిషన్ ప్రిఫర్ చేయదలుచుకోలేదు చేసేదే అంటే హెవీ వర్కౌట్స్గా ఒక్క పనే కాబట్టి ఇంకా రిమైనింగ్ వంట అవన్నీ ఈజీగానే మనం నుంచొని అలా చేసేసుకోవచ్చు బట్ ఇబ్బంది ఉండదు ఇంకా వాషింగ్ మిషన్ లేకుండా బట్టలన్న ఉతికితే కొంచెం మనకి హెవీ వర్కౌట్స్ ఉండేది బట్టలు జాడించడం కానీ వాష్ చేయడం కానీ ఇంక ఇవన్నీ మంచి వర్కౌట్లా ఉండిద్దని చెప్పేసి నేను వాషింగ్ మిషన్ అయితే ప్రిఫర్ చేయదలుచుకోలేదు అది ఏదన్నా మనకి టైం కుదరకపోతే తప్పదు ఇంకా అదైతే వాషింగ్ మిషన్లో వేసేయొచ్చు అప్పుడైతే సో ఇక్కడైతే నాకు కాయిన్స్ దొరికాయనమాట అంటే ఎప్పుడో బ్యాగ్స్లో పెట్టేసి ఉంటాము సో ఫిఫ్టీ పైసే కాయిన్ అయితే దొరికింది నాకు అదే చూసుకుంటున్నాను ఎంత ఇది అని చెప్పేసి ఎప్పుడన్నా సరే ఇంకా ట్రావెల్ బ్యాగ్లో అప్పుడప్పుడు కాయిన్స్ అలా వదులుతూ ఉంటాం కదా అలా కాయిన్స్ అయితే దొరికాయనమాట నెక్స్ట్ వచ్చేసి ఇవేనమాట మొన్న వాష్ చేసిన బ్లాంకెట్స్ పైన కవర్కి అంటే నేను ఆల్రెడీ వాష్ చేసి కూడా టూ త్రీ డేస్ అవుతుంది సో బయటే ఉంచేసాను కదా కొంచెం దుమ్మె ఉందేమో అని చెప్పేసి ఆ కవర్ మీద ఉరికి తుడిచాను ఇంకా ఫైనల్లీ మొత్తం అన్నీ కూడా తుడవడం అయితే అయిపోయింది సో అయిపోయిన తర్వాత అన్నీ కూడా ఇలా ఇంటి ముందే ఆరబెట్టేశాను అనమాట కొంచెం ఒక టూ త్రీ అవర్స్ నేను లంచ్ కుక్ చేసి తినేసే లోపల ఆరిపోతాయి అన్నట్లుగా ఇంకా పెట్టేశాను బట్ అంతసేపు కూడా పట్టలేదు ఈ ఎండకి వెంటనే వన్ అవర్కి ఆరిపోయాను అనమాట ఫైనల్లీ ఇంకా ఇవన్నిటిని కూడా ఇలా ఎండ ఎండబెట్టేశాను అనమాట అండ్ ఈ మధ్య ఒక చిన్న డౌట్ అయితే అడుగుతున్నారనమాట కామెంట్ సెక్షన్లో చాలామంది ప్రెగ్నెన్సీ సిరీస్ వీడియోస్ చూసిన తర్వాతే అడుగుతున్నారు అక్క నాకు బ్లీడింగ్ అవుతుంది అక్క ఇప్పుడు సిక్స్త్ వీక్ సెవెంత్ వీక్ లేకపోతే ఫోర్త్ వీక్ అలా అడుగుతున్నారనమాట యాక్చువల్లీ ఏంటి అంటే మనకి ఒక ఫోర్ ఫైవ్ వీక్స్కి అంటే ఆ టైంలో బ్లీడింగ్ అయితే అది ఇంప్లాంటేషన్ బ్లీడింగ్ అంటారండి మనకేంటనే శాక్ అనేది మనకి స్టిక్ అయ్యేటప్పుడు కొంచెం బ్లీడింగ్ అయితే అవుతుంది అన్నమాట సో దానివల్ల అయితే ఇబ్బంది ఉండదు అది కూడా హెవీగా అవ్వదు కొంచెం లైట్గానే బ్లీడ్ అనేది కనిపిస్తూ ఉంటుంది మీకు ఇన్ కేస్ ఎక్కువ బ్లీడింగ్ అయితే అవుతుందంటే ఖచ్చితంగా డాక్టర్ని అయితే మీరు కన్సల్ట్ అవ్వండి రిస్క్ అయితే తీసుకోవద్దు ఎవరు కూడా ప్రెగ్నెన్సీ టైంలో నాకు కూడా ట్విన్స్ ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయినప్పుడు థర్డ్ వీక్ ఆర్ ఫోర్త్ వీక్లో కొంచెం ఇలానే కనిపించింది అనమాట బ్లీడింగ్ సో నేను వెంటనే డాక్టర్ని అయితే కన్సల్ట్ అయ్యాను అప్పుడు డాక్టర్ చెప్పి ఒక త్రీ మంత్స్ వరకు బెడ్ రెస్ట్ తీసుకోండి అని చెప్పి చెప్పారు నాకు ఏంటంటే ట్విన్స్ ప్రెగ్నెన్సీ కాబట్టి సో అలా చెప్పారనమాట మిగతా వాళ్ళకి అంత ఇబ్బంది ఏమి ఉండదు బట్ కాకపోతే కొంచెం హెవీగా బరువులు మోయడం అలాంటివి చేయకుండా ఉంటే బెటరు అంతే ఇదనేది చాలామందికి అంటే మ్యాక్సిమమ్ ఒక హండ్రెడ్ పర్సెంట్లో ఫిఫ్టీ సిక్స్టీ మెంబర్స్ వరకు అవుతూనే ఉంటుంది అంటే అది కూడా లైట్గా అనమాట బ్లీడింగ్ అనేది ఓ హెవీ బ్లీడింగ్ హెవీ ఫ్లో అయితే ఉండదు లైట్గా ఊరికే మనకి బ్లీడింగ్ అనేది కనిపిస్తుంది అంతే సో దానికోసం ఎక్కువ కంగారు పడొద్దు ఒకవేళ ఎక్కువగా మీకు బ్లీడింగ్ అవుతుంది అంటే మాత్రం వన్ డే చూసిన తర్వాత నెక్స్ట్ డే మాత్రం ఖచ్చితంగా మీరు డాక్టర్ని అయితే కన్సల్ట్ అవ్వండి ఇక ఫైనలీ వింటర్ బ్లాంకెట్స్ అన్నీ కూడా అలా ట్రాలీ బ్యాగ్లోనే పెట్టేసాను పెట్టేసేసి ఇంకా కవర్స్ చెప్పాను కదా చూశాను కానీ నాకు ఎందుకో ఇంకా అంత కాస్ట్ పెట్టి బుక్ చేయాలని అనమాట ఇంకా నా ఓల్డ్ నైటీ ఒకటి ఉంది ఇది నార్మల్ సైజ్ నైటీ అనమాట యాక్చువల్గా ఇంత ట్రాలీ బ్యాగ్కి ప్లస్ సైజ్ నైటీలు అయితే బాగా సరిపోయాయి ఫిట్ అయ్యాయి కవర్ లాగా అనిపించింది బట్ నా దగ్గర ఉన్నది ఇదే కాబట్టి ఇంకా దీన్నైతే కవర్ చేస్తున్నాను యాక్చువల్లీ కొంచెం టైట్గా అనిపించింది ఇంటి దగ్గర ఉన్నాయి అనమాట నేను ప్రెగ్నెంట్ ప్రెగ్నెన్సీ టైంలో యూస్ చేసినవి ప్లస్ సైజ్ నైటీలో అవి ఉన్నాయన్నమాట ఈ నెక్స్ట్ టైం అలాంటివి తెచ్చుకుంటాను మా నాన్నం ఎప్పుడూ చెప్తూ ఉండేది మనకు కొత్త బట్టలు కావాలంటే అప్పటికప్పుడు వెళ్ళి కొనుక్కోవచ్చు కానీ పాత బట్టలు దొరకవు సో మనకి చినకుండా కొంచెం అంటే కలర్ పోయినాయి అలాంటివి అయినా సరే కొంచెం దాచుకుంటే ఎప్పుడైనా పాత బట్టలు అవసరమైనప్పుడు యూస్ అవుతాయి అని చెప్పేది సో నేను అందుకే చిన్నగా చిన్నగకపోతే మాత్రం పడేయను అనమాట బట్టలు సో థ్యాంక్స్